దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు నా దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి పట్ల ఈ వాగ్దానం మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దావీదు భక్తుడు అంటున్నాడు, తాను బ్రతికిన దినములన్నీ క్షేమంగా ఉంటానంటున్నాడు. కారణం, కృప ఆయన వెంట వస్తుంది. దేవుని కృప ఎవరితో ఉంటుందో వారెప్పుడు క్షేమంగానే ఉంటారు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మోషే భక్తుడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరిల్లి ఉదయకాలమే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏమనంటే 90వ కీర్తనలో 14 వచనంలో అనేవాడు, దేవా ఉదయమే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. బ్రతికిన దినాలన్నీ క్షేమంగా మాత్రమే కాదు ఉత్సాహంగా సంతోషంగా గడపాలి అంటే ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా. ఈరోజు ఉదయమే ప్రభుని మీరు అడిగారా, అయ్యా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని. ఆయన కృపతో మిమ్మల్ని తృప్తిపరిస్తే మీరు బ్రతికిన దినాలన్నీ మీరు సంతోషంగా ఉంటారు, మీరు క్షేమంగా ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాట అంటాడు, మీకు ధనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరికి చేరుదము అని. అంటే ఎప్పటికప్పుడు సమయోచితమైన సహాయం మనకు దొరకాలి అంటే ఏ సమయానికి ఏది జరగాలో ఆ సమయానికి అలా ఆ అచ్చట ముచ్చట మనకు తీరాలంటే, మన ప్రయత్నాల్లో అవి సఫలం అవ్వాలంటే మనం దేవుని కృపాసనం దగ్గరికి వచ్చి ఆయన కృప పొందాలి. కనుక దేవుని పిల్లలారా, మీకు సమయోచితమైన సహాయం కావాలన్నా, మీకు ప్రతిరోజు ఉత్సాహంగా సంతోషంగా గడపాలన్నా, మీరు దినాలన్నీ క్షేమంగా ఉండాలన్నా ఆయన కృప పొందాలి. ఆయన కృప పొందితే బ్రతికిన దినాలన్నీ క్షేమంగా ఉత్సాహంగా సంతోషంగా, అంత మాత్రమే కాదు ఏ సమయానికి ఏది కావాలో అది సమకూడుతూ మీరు దీవించబడతారు. అట్టి కృపగల దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియబిడ్డలందరికీ మీ కృపను అనుగ్రహించండి, ఎందుకంటే ఆ కృప ద్వారానే మేము దినాలన్నీ క్షేమంగా ఉంటాం. అంత మాత్రమే కాదు ప్రతి దినము ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం. ఏ సమయానికి ఏది కావాలో అది సమకూడుతూ ఉంటుంది. మీ కృపను వింటున్న ప్రతి వ్యక్తికి అనుగ్రహించి ఈ రోజు నుండి వారు బ్రతుకు దినములన్నీ క్షేమంగా సంతోషంగా ఉండే భాగ్యం ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.